గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా ఇది రావడానికి రీజన్స్ ఏంటి దీని సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి నుండి డాక్టర్ కృష్ణవేణి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అసలు థైరాయిడ్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అసలు థైరాయిడ్ ఎక్కువగా ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే థైరాయిడ్ అనేది అందరికీ సర్వసాధారణమైపోయింది అంటే బీపీ షుగర్ ఇవన్నీ ఎలాగో థైరాయిడ్ కూడా దైనందిన జీవితంలో అందరికీ చాలా సర్వసాధారణమైపోయింది అనమాట కాకపోతే థైరాయిడ్ అనేది ఏ ఏజ్ లిమిట్ అనేది లేదన్నమాట బీపీ షుగర్ అన్న ఆఫ్టర్ 40-50 ఇయర్స్కి వచ్చే ఛాన్స్ ఉంది కాకపోతే ఏంటంటే థైరాయిడ్ అనేది ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట మెయిన్లీ మనకు థైరాయిడ్ గ్లాండ్ అనేది నెక్ రీజియన్లో థ్రోట్లో ఎండోక్రైన్ గ్లాండ్ ఇది బటర్ఫ్లై షేప్లో ఉంటుందన్నమాట ఇదేంటంటే మనకు 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అదేంటంటే T3 ట్రైయోడోథైరోనిన్ T4 థైరాక్సిన్ కాల్స్టోరిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది మెయిన్లీ ఏంటంటే ఈ హార్మోన్ ఏంటంటే అయోడిన్ సప్లిమెంట్లో ప్రిపేర్ అయ్యి ఉంటాయి అన్నమాట కాకపోతే వీటన్నిటిని రెగ్యులేట్ చేయడానికి హైపోథైరాయిడ్ మనకేంటంటే మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి సప్లై చేసే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అనేది వీటిని అన్నింటినీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట దీన్ని హైపోథాలమస్ నుంచి వచ్చే వేరే హార్మోన్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది కాకపోతే ఇందులో ఎటువంటి మనకి డిఫరెన్షియేట్ అయినా కూడా హెచ్చు తగ్గులు అయినా కూడా మనకు హైపోథైరాయిడిజం హైపోథైరాయిడిజం అని చూస్తూ ఉంటాం మెయిన్లీ మనకి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆధునిక పోవడం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఎక్కువగా చూస్తాం అన్నమాట దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనకి ఆధునిక పోకడలు అంటే ఎక్కువ స్టోర్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల దీనివల్ల ఏంటంటే ఈ థైరాయిడ్ గ్లాండ్లో వచ్చే మార్పుల్ని మనము ఈ హైపోథైరాయిడిజం అని చూస్తూ ఉంటాం అన్నమాట కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇది మేల్స్కి ఫీమేల్స్కి అనే తేడా లేకుండా అందరికీ వస్తుంది కాకపోతే 9:1 రేషియోలో ఉంటుంది అనమాట అంటే 9 మంది ఫీమేల్స్లో వస్తే 1 మేల్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇంకో ఇదేంటంటే జెనెటిక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే ఇదేంటంటే ఫ్యామిలీ అంటే హెరిడిటరీ టెండెన్సీ ఉంటుంది అంటే ఫ్యామిలీ వరకు ఉన్నా కూడా మన పిల్లల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ హార్మోన్ అనేది మనం హెచ్చు తగ్గులు ఎలా వస్తున్నాయి చూసుకొని దానికి తగిన మెడిసిన్స్ వాడుకుంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ నుంచి అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం గురించి కాకుండా చూసుకోవచ్చు అనమాట సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ సింప్టమ్స్ ఏ విధంగా హైపో హైపర్ అని మన ఫస్ట్ ఏంటంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది అంటే ఇప్పుడు T4 థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కువ పెరిగినప్పుడు ఏంటంటే ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది తక్కువ అవుతుంది అనమాట అదైనప్పుడు అది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని ఏమంటామంటే హైపర్ థైరాయిడిజం అంటాం అంటే ఇది తక్కువ ఉన్నప్పుడు దాన్ని హైపర్ అని ఎక్కువగా ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం అనమాట అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం మెయిన్లీ ఏంటంటే హైపోథైరాయిడిజం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కువగా అందరిలో కనిపించే హార్మోన్ అసమతుల్యత అనమాట అంటే మెయిన్లీ ఏంటంటే ఈ హైపోథైరాయిడిజంలో మనం ఏంటంటే తొందరగా లావెక్కడం అంటే ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా తొందరగా లావెక్కడం అనేది ఎక్కువగా చూస్తుంటాం ఇంకా హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఏంటంటే తొందరగా అలసిపోవడం కానీ జనరల్ వీక్నెస్ కానీ హోల్ జాయింట్ పెయిన్స్ కానీ ఇంకా ఏంటంటే తొందరగా చెమటలు ఎక్కువ అయిపోవడం కానీ కొంతమందిలో డ్రై స్కిన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం ఇంకా ఏంటంటే చిన్నదానికే ఎక్కువ గాబరా పడిపోవడం కానీ పాల్పిటేషన్ ఎక్కువ ఉండడం కానీ ఇంకా ఏంటంటే తొందరగా అలసిపోవడం కానీ అంటే వాళ్ళు ఏదో చేయాలి అనుకుంటారు కానీ వాళ్ళకి ఏంటంటే చేయలేకపోవడం కానీ అంటే వాళ్ళ మనసులో ఉన్నా కూడా వాళ్ళ బాడీ సహకరించదు ఇవన్నీ ఏంటంటే మనకు అందరిలో గమనించే విషయాలు కాకపోతే మెయిన్లీ ఫీమేల్స్లలో ఏంటంటే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా చూస్తుంటాం అనమాట అంటే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అంటే మనకి ఈ థైరాయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే PCOD చేంజెస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట అంటే మన యూట్రస్లో అనేది అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఈ PCOD సిండ్రోమ్ కానీ PCOD డిసీజ్ కానీ ఇవన్నీ ఏంటంటే దీనివల్ల థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట దీనివల్ల ఏంటంటే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉండడం కానీ కొన్ని కొన్ని వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ఇంకా మెయిన్గా ఇవన్నీ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ అంతే చాలా వరకు ఉంటాయి ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ అయినప్పుడు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కాకుండా సెకండరీ అంటే ఫస్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా సెకండరీ ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా కొంతమంది ఏంటంటే స్టమక్ ప్రాబ్లం అంటే ఇదన్నీ ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి ప్రతి ఒక్క ఆర్గాన్ మీద డిఫెక్ట్ చూపిస్తుంటుంది కాబట్టి మన థైరాయిడ్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట రైట్ అండి కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో 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 రైట్ సో థైరాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది
హెయిర్ ఫాల్ కి థైరాయిడ్ కి రీజన్ అంటే రిలేషన్ ఏంటి అసలు దీని వల్ల ఎందుకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ థైరాయిడ్ అనేది మన బ్లడ్ లో అంటే ప్రతి ఒక్క ఆర్గాన్ కి సప్లై అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీలో ప్రతి ఒక్క మెటబాలిక్ డిజార్డర్ ని చూస్తూ ఉంటుంది. అంటే మన స్టమక్ ప్రాబ్లం అయినా కూడా, ఏదైనా మెన్సస్ ఇర్రెగ్యులర్ అయినా కూడా ప్రతి ఒక్క మెటబాలిక్ ప్రాబ్లం అన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది కూడా ఏంటంటే మనకి ఆ రీజన్ లో ఏదైనా హెయిర్ ఫాలికల్స్ లో కూడా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా, కొంతమంది హెడ్ ఏక్ సివియర్ గా ఉంటుంది, డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఓన్లీ థైరాయిడ్ కాకుండా ఫస్ట్ ఇంకా దేనివల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోవాలి. అంటే కొంతమంది సడన్ గా షాంపూస్ మారడం కానీ, ఆయిల్స్ మారడం కానీ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని వెదర్ చేంజెస్ వల్ల కూడా అయితూ ఉంటుంది, పొల్యూషన్ వల్ల. ఫస్ట్ దేని వల్ల అయితూ చూసుకొని ఇంకా థైరాయిడ్ వల్ల అయితే ఫస్ట్ దానికి సరైన మెడిసిన్స్ వాడుకోవాలి. అంటే ఫస్ట్ ఏంటంటే అలోపతి, ఎలిట్రాక్సిన్ కానీ, థైరోనమ్ కానీ ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఫస్ట్ మనకి హెయిర్ ఫాలింగ్ అనేది తొందరగా తగ్గే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. హలో 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 రైట్ అంటే హలో అనిల్ గారు, హలో చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నా పేరు అనిల్ అండి. చెప్పండి అనిల్ గారు. అయితే నా మిస్సెస్ వచ్చేసి వర్షమ్మ అండి, తనకి 29 ఇయర్స్. ఓకే, అయితే నేను మొన్న అంటే ఒక 1 వీక్ కింద థైరాయిడ్ టెస్ట్ చేయించాను. ఓకే, అయితే T3 వచ్చేసి ఇప్పుడు నార్మల్ గా 0.70 to 2.04 ఉండాలి కదా? అవును. అయితే ఆమెకు 0.63 ఉంది. ఓకే, T4 ఏమో 2.3 ఉంది. ఓకే, TSH4 అది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు కదండి, చెప్పండి. TSH చెప్పండి చెప్పండి. 150.00 ఉంది. 160. ఓకే ఓకే, అది దీనికి ఏమైనా ప్రాబ్లమా అండి? ఓకే, ఆమె ఏజ్ 29 ఇయర్స్ అండి. అవునండి. పిల్లలు ఏమన్నా ఉన్నారా? ఒక పాప అండి, పాప 3 ఇయర్స్ పాప. ఓకే, అంటే ఎందుకు టెస్ట్ చేయించాల్సి వచ్చింది మీరు థైరాయిడ్ టెస్ట్? మధ్యలో హెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి, కానిస్టేబుల్. ఓకే, ఆమె ఇట్లా డ్యూటీ పర్పస్ కానీ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఇక తీసుకున్న ఫుడ్ తోటి ఏదో కానీ ఆమెకి హెడ్ఏక్ బాగా వస్తుండే. ఓకే, చాలా విపరీతంగా అంటే మరి డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఇక్కడ ప్రదీప్ మన శ్రీనివాస్ రెడ్డి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఓకే, అయితే తను చూశాక టెస్ట్ చేసాక మరి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి ఎందుకని బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు ఎంత ఎంజీ వాడుతున్నారండి? ఇప్పుడు నేను 1 వీక్ అవుతుందండి. అంటే ఈ మెడిసిన్స్ ఏం స్టార్ట్ చేయలేరా? స్టార్ట్ చేసామండి. ఎంత ఎంజీ ఇచ్చినారు డాక్టర్? మేడం ఏం మెడిసిన్ ఇచ్చినారండి మీకు? మెడిసిన్ వచ్చేసి ఒక పరిగడుపున ఒక టాబ్లెట్ ఇచ్చారండి. ఆ టాబ్లెట్ కంటిన్యూ వాడాలి, 1 మంత్ మళ్ళీ 1.5 మంత్ వాడాలని చెప్పారు. ఓకే ఓకే, అదే అండి మీకు ఇచ్చింది. అంటే 162 అంటున్నారు కాబట్టి మీకు ఇది ప్రాబ్లం బట్టి, మీ వైఫ్కి ఉన్న ప్రాబ్లం బట్టి దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటారు. నార్మల్గా ఇది 5 వరకు ఉండాలి రిఫరెన్స్ రేంజ్. కాకపోతే ఏంటంటే ఇది అంటే ముందు నుంచే ఉన్నట్టుంది మీ వైఫ్కి థైరాయిడ్, కాకపోతే ఈ మధ్య టెస్ట్ చేయించినప్పుడు మాత్రం అది 160-150 ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల మనం తొందరగా బరువు ఎక్కడం కానీ, అంటే ఏం తీసుకున్నా తీసుకోకపోయినా కూడా, ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా బరువు ఎక్కడము, ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువ చూస్తుంటాం. ఇంకా ఏంటంటే మెన్సెస్ ఇర్రెగ్యులర్ ఉండకపోవడం, ఇంకా ఫుడ్ కొంతమందిలో ఏంటంటే ఫుడ్ తొందరగా ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే అందరూ అదే ఫుడ్ తీసుకుంటారు, కాకపోతే చాలా కొంతమందికి పడని ఛాన్సెస్ వరకు ఉంటాయన్నమాట. ఇంకా ఏంటంటే తొందరగా బవల్ మూమెంట్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, అంటే అప్పుడే కాన్స్టిపేషన్ ఉండడం కానీ అప్పుడే డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవ్వడం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ బట్టి ఏంటంటే మీకు మెయిన్గా ఏంటంటే 1 వీకే అయింది కాబట్టి రూల్ అవుట్ అయ్యి అంటే మీకు ప్రాబ్లం తెలిసి మీకు దగ్గరలో ఉన్న స్టార్కి వస్తే ఏంటంటే ఫస్ట్ మీ మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు అన్ని పరిగణలోకి తీసుకొని జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లమ్ ఇస్తుంటారు. హోమియోపతిలో ఏంటంటే అన్నిటి కలిపి ఒకటే మెడిసిన్ ఉంటుంది కాబట్టి మనకు ఫస్ట్ ఆ డోసెస్ తగ్గ, అంటే మీకు 150 అనేది చాలా హై, అంటే చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట ఆ థైరాయిడ్ హార్మోన్ అనేది. దీనివల్ల ఏంటంటే మనం మెల్లిమెల్లిగా డోస్ తగ్గించుకుంటూ రావాలి. మీకు ఏదైతే ఇచ్చినారో డోస్ తగ్గించుకుంటూ వస్తే మీ హార్మోన్ అసమతుల్యతను కూడా తగ్గించుకుంటూ రావాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం ఆ 5 వరకు అంటే చాలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట ఇదంతా. కాకపోతే ఏంటంటే మీకు కంప్లీట్ క్యూర్ అనేది కాకుండా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు అన్నమాట. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 ప్రవీణ్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం చెప్పండి. ప్రవీణ్ గారు
ప్రవీణ్ మాట్లాడుతున్నాను అండి, కుకట్పల్లి నుంచి. చెప్పండి. మేడం, అది మా మిస్సెస్ కి సెకండ్ పాప అప్పుడు ప్రెగ్నెన్సీ సెకండ్ పాప అప్పుడు వచ్చింది థైరాయిడ్. ఓకే. అది ఒక 2 ఇయర్స్, ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఆ 2 ఇయర్స్ నుంచి మందులు వాడుతున్నాం. ఇప్పుడు నార్మల్ స్టేజ్ కి వచ్చింది. ఇంకా అట్లా కంటిన్యూ ఉంటారా, ఇంకెన్నాళ్ళు వాడాలి? ఓకే. అంటే ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారా అండి? చెప్పండి. ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారా? థైరాయిడ్ టాబ్లెట్ పడగట్టున వేసుకుంటున్నారా? ఇప్పుడు 75 mg వాడుతున్నాం మేడం. 75 mg వాడుతుంది. ఓకే. లాస్ట్ రిపోర్ట్ ఎంత వచ్చింది? థైరాయిడ్ టిఎస్హెచ్ ఎంత వచ్చింది లాస్ట్ రిపోర్ట్ లో? 10.2, 10.4 వచ్చినట్లు మేడం. ఓకే ఓకే. అంటే ఆల్రెడీ ఎక్కువగానే ఉందండి. అంటే యాక్చువల్ గా 5 వరకు ఉండాలి. మళ్ళీ మీరు ఇప్పుడు 75 mg వాడుతున్నారంటే ఇంకా చాలా వరకు వాడుకోవాల్సి వస్తుంది. కాకపోతే హోమియోపతిలో ఏంటంటే దీనికి ఇంట్లో ఎల్లకాలం వాడుకోకుండా మెల్లిగా డోస్ తగ్గించుకుంటూ మన థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది కూడా తగ్గించుకుంటూ రావాలి. అంటే ఎవ్రీ 3 మంత్స్కి రిపోర్ట్ చేయించుకుంటూ ఉంటే ఏంటంటే మనకు ఈ హార్మోన్ అది ఎంతవరకు తగ్గుతుంది అని తెలుసుకుంటూ ఆ డోసెస్ కూడా తగ్గించుకుంటూ రావాలి. మీరు ఏంటంటే దగ్గరలో ఉన్న స్టార్ దగ్గరికి వస్తే మీకు తగిన పరిష్కారం దొరుకుతుందండి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. హలో మాధవి గారు, మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, నాకు 2 మంత్స్ బ్యాక్ తెలిసింది థైరాయిడ్ ఉందని. ఓకే. 6.19 అని చెప్పి చూపించారు. ఓకే. 25 mcg మెడిసిన్ యూజ్ చేస్తున్నాను. ఓకే. బట్ నాకు ఉండుంటా బాడీ అంతా షివరింగ్ అనేది, బాగా నీరసము. ఓకే. సో నేను మళ్ళీ మొన్న కూడా కన్సల్ట్ అయ్యాను. ఓకే. ఏం ప్రాబ్లం లేదమ్మా, కొద్దిగా ఎక్కువ ఆలోచన అది ఉండొద్దు అంటున్నారు. సో దీని నుంచి అంటే ఈ మెడిసిన్ తో తక్కువ అవుతుందంటారా? ఆయనేమో 200% కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. ఓకే. ఇప్పుడు 25 mg వాడుతున్నారా అండి? అవునండి. ఓకే. మీ ఏజ్ ఎంత? 3rd month. మీ ఏజ్ ఎంత? 29 ఇయర్స్. అంటే పిల్లలు ఉన్నారా అండి? అవునండి. ఎంతమంది ఉన్నారు? ఓకే. వెక్టమీ కూడా అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు మెన్సెస్ రెగ్యులరే ఉన్నాయా? లేదు మ్యామ్, యాక్చువల్లీ దాని గురించనే తెలుసుకున్నాము. లైక్ నాకు మెయిన్ థింగ్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్లాట్స్ అవుతాయండి. ఓకే. అది కూడా ఏమన్నా రిలేటెడ్ టు థైరాయిడ్ అయినా సమ్ అదర్ ప్రాబ్లం అనేది ఒక డౌట్. ఓకే. ఇప్పుడు స్కానింగ్ ఏమైనా తీయించినారా అండి? లేదు మేడం, ఏం సజెస్ట్ చేయలేదు. ఓకే ఓకే. సరే సరే. అంటే మీకున్న ప్రాబ్లం ఏంటంటే అది టిఎస్ఎస్ లెవెల్స్ అనేది ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే దీన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటూ ఉంటాం. అంటే మీకు ఎల్ట్రాక్సిన్ 25 mg అనేది మీకు డాక్టర్ అడ్వైజ్ చేశారు. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్గా హైపో థైరాయిడిజంలో అమినోరియా అంటే మెన్సెస్ అనేది చాలా 3 to 4 మంత్స్ వరకు రాకుండా చూస్తుంటాం. కాకపోతే హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే ఎక్కువ ఫైబ్రాయిడ్స్ కానీ దీనివల్ల ఏంటంటే క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు మామూలుగా 28 డేస్ సైకిల్ ఉండాలి. అంటే ఎవ్రీ మంత్ 28 డేస్ సైకిల్ ఉంటే మనకి రెగ్యులర్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అంటారు. కాకపోతే ఏంటంటే హైపర్ థైరాయిడిజంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి 20 డేస్ సైకిల్ కానీ 15 డేస్ సైకిల్ కానీ అంటే తొందరగా వచ్చే ప్రాబ్లం ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే తొందరగా ఎక్కువ క్లాట్స్ ఫామ్ అవ్వడం అలాంటివన్నీ చూస్తూ ఉంటాం. మీకు అంటే మొన్న రీసెంట్గా మీకు స్టార్ట్ అయింది కాబట్టి థైరాయిడ్ అనేది మీకు ఏంటంటే హోమియోలో మీకు దీనికి చక్కని పరిష్కారం ఉంటుందండి. అంటే ఫస్ట్ ఏంటంటే మీకు ఆ డోస్ అనేది తగ్గించుకుంటూ వచ్చి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఏమన్నా ఉన్నా కూడా చూసుకుంటూ అంటే క్లాట్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి దాన్ని ఇంకొక స్కానింగ్ అనేది చేసుకుంటూ మనం దాన్ని ఫస్ట్ చూసుకోవాలి. ఇంకా అంటే లోపల ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నా కూడా దానికి కూడా హోమియోలో మంచి పరిష్కారం ఉంటుంది. దగ్గరలో ఉన్న స్టార్కి సంప్రదిస్తే మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. రైట్ అండి. ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో. నమస్తే కనక స్వామి గారు. చెప్పండి మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటో. డాక్టర్ ఉన్నారు. మేడం, నా పేరు కనకస్వామి. నేను ఇది నాకు హైపో థైరాయిడిజం అని చెప్పని అన్నారు. 100 mg ఉండే మేడం నాది థైరాయిడ్. ఓకే. అయితే తగ్గా అది 6 మంత్ తర్వాత నేను 100 mg వాడిన తర్వాత నాది మొత్తం తగ్గిపోయింది మేడం. 0.5, 0.3 మేడం మొత్తం టోటల్. ఓకే. మళ్ళీ ఇప్పుడు అదే 100 డోస్ వేసుకోవాలని చెప్పని మన మామూలుగా డాక్టర్స్ చెప్తున్నారు మేడం. మరి 100 డోస్ వేసుకున్నప్పుడు నాకు అది అది బలహీనతగా అనిపిస్తుంది మేడం. మరి 6 మంత్ తర్వాత కూడా ఇట్లాగే అవుతుంది మేడం. ఓకే. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 42 మేడం. 42. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు? మామూలుగా టీచర్ మేడం. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తున్నాను. ఎంఎస్సీ డిగ్రీ కంప్లీటెడ్ మేడం. ఓకే ఓకే.
సరే అంటే మీకున్న ప్రాబ్లం ఏంటంటే అది థైరాయిడ్ అనేది హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది అంటే మీకు ఇప్పుడు 100 mg యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కసారి హార్మోన్ అనేది అది హెచ్చుతగ్గుల వల్ల మన టాబ్లెట్ అనేది అదే మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే మీకు ఫస్ట్ హైపోథైరాయిడిజం నుంచి ఇప్పుడు హైపర్ థైరాయిడిజంకి స్టార్ట్ అయింది కాకపోతే ఇలాగే 100 mg యూజ్ చేస్తూ ఉంటే మీకు తొందరగా అలసిపోవడం కానీ మానసిక నిస్సుహత ఇవన్నీ ఉండడం కానీ జనరల్ వీక్నెస్ ఇవన్నీ ఎక్కువ చూస్తుంటాం అన్నమాట కాకపోతే హోమియోలో దీనికి మంచి పరిష్కారం ఉంటుందండి అంటే ఫస్ట్ ఇలాంటి ఫ్లక్చువేషన్స్ అన్నీ కాకుండా అంటే మీకు ఈ బీపీ ఫ్లక్చువేషన్ అయినట్టుగా థైరాయిడ్లో కూడా ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట దీన్ని బట్టి ఏంటంటే 100 mg ఫస్ట్ డోస్ తగ్గించుకుంటూ వచ్చి మెల్లిగా ఆ డోస్ని తగ్గించుకుంటూ రావడం కాకుండా థైరాయిడ్ హార్మోన్ కూడా 3 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకొని టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా మీకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ లాగా కూడా ఇస్తూ ఉంటాము మీకు హోమియోలో మంచి పరిష్కారం దొరుకుతుందండి రైట్ అసలు థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉండాలి ఎంత ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు టీఎస్హెచ్ ఏంటంటే 0.50 నుంచి నార్మల్గా 5 వరకు ఉండొచ్చు అనమాట కాకపోతే ఇందులో మనం తక్కువ ఉంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అని ఎక్కువ ఉంటే హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం నార్మల్గా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తూ ఉంటుంది మనకి థైరాక్సిన్లో హెచ్చుతగ్గులు వల్ల మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా తక్కువగా అవుతూ ఉంటుంది అనమాట దీనివల్ల మనకి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని హైపోథైరాయిడిజం అని తక్కువగా ఉన్నప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటూ ఉంటాం అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి అసలు అంటే లెవెల్స్ తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కాబట్టి అసలు నార్మల్గా ఎన్ని మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండాలి ఓకే నార్మల్గా మనం ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి రిపోర్ట్ చేయించుకుంటూ ఉండాలి ఇందాక మనం పేషెంట్ మాట్లాడినట్టుగా ఫ్లక్చువేషన్ కూడా అవుతూ ఉంటుంది అనమాట అంటే హైపో ఉన్నది హైపర్కి హైపర్ ఉన్నది హైపోకి ఫ్లక్చువేషన్ అవుతుంటుంది కొంతమంది ఏంటంటే 1 ఇయర్ వరకు కూడా అదే టాబ్లెట్ కంటిన్యూ చేస్తున్నాము ఇంకా 2 ఇయర్స్ కూడా కొంతమంది కంటిన్యూ చేస్తూ ఉంటారు అదే 50 mg వాడమంది డాక్టర్స్ మమ్మల్ని అంటూ ఉంటారు అనమాట అట్లా కాదండి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం ఖచ్చితంగా రీడింగ్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా దీనివల్ల ఏంటంటే మనకి ఆ డోసెస్ తగ్గించడమా పెంచడమా అనేది తెలుస్తూ ఉంటుంది మనం ఈ డోసెస్ అనేది తగ్గించకుండా పెంచకుండా దానివల్ల ఏంటంటే కొంతమందిలో తొందరగా జనరల్ వీక్నెస్ రావడం కానీ ఇంకా చెమటలు ఎక్కువ పడుతూ ఉండడం కానీ మెన్సెస్ ఇర్రెగ్యులర్స్ అవుతూ ఉండడం మనం మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఇంకా ఎందుకు మాకు ప్రాబ్లమ్స్ అన్నట్టుగా ఫేస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి రిపోర్ట్ చేయించుకుంటూ ఉంటే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి రైట్ అండి కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్తే మేడం నమస్తే హరీష్ గారు మీ క్వశ్చన్ అడగండి మాకు థైరాయిడ్ గురించి మేడం చెప్పండి T3 వచ్చేసి మాకు 85 ఉంది మేడం ఓకే మరి T4 వచ్చేసి 3.8 ఉంది మేడం ఓకే TSH వచ్చేసి 39.22 ఉంది మేడం ఓకే మాకు 100 mg రాశారు అప్పుడు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు తీపిచ్చాం మళ్ళీ రిపోర్ట్ చెప్పండి ఇప్పుడు T3 వచ్చేసి 1.00 ఉంది ఓకే T4 వచ్చేసి 6.87 ఉంది TSH వచ్చేమో 1.98 ఉంది మేడం 75 వాడు మాట్లాడారు 75 వాడమన్నారు ముందు 39 ఉండే ఇప్పుడు 1.98 కి వచ్చిందా అవును మేడం 39.22 ఉండే ఇప్పుడు వచ్చేసి 1.98 వచ్చింది ఓకే ఓకే ఇప్పుడు 75 mg వాడమంటున్నారా ఇప్పుడు 75 mg మాట్లాడుతున్నారు నార్మల్ అంటే అని చెప్పారు మేడం అది ఓకే కాకపోతే ఏంటంటే మీరు అప్పుడు అంటే 100 mg వాడేవారు ఇప్పుడు 75 mg వాడుతున్నారు కాకపోతే ఏంటంటే మీరు మెడిసిన్ ఒకసారి స్టాప్ చేస్తే మళ్ళీ ఈ TSH లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది దీన్ని మనం హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం అన్నమాట అంటే కాకపోతే మీరు వన్స్ థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ అనేది స్టాప్ చేస్తే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాకపోతే మన హోమియోలో ఏంటంటే మంచి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది నార్మల్ రేంజ్ వచ్చినా కూడా మనం టాబ్లెట్ అనేది చేంజ్ చేయకుండా అంటే ఫస్ట్ 75 mg ఉన్నది మెల్లిగా 50 mg 25 mg 12.5 mg అట్లా తగ్గించుకుంటూ వచ్చి ఈ థైరాయిడ్ టాబ్లెట్ స్టాప్ చేసినా కూడా మనం మళ్ళీ మళ్ళీ ఈ ఇలాంటి ఫ్లక్చువేషన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు అనమాట హోమియోపతిలో మీకు దీనికి చక్కని పరిష్కారం దొరుకుతుందండి రైట్ అండి కాలర్ ఉన్నారు హలో 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 నారాయణ గారు మీ క్వశ్చన్ అడగండి చెప్పండి తిరుగు నుంచి అండి చెప్పండి మీ క్వశ్చన్ అడగండి అదే థైరాయిడ్ హైపోథైరాయిడ్ అన్నారు నాకు ఓకే 2011లో చెప్పండి క్వశ్చన్ థైరాయిడ్ నేను 100 mg అడుగు వాడుతున్నాండి ఓకే చెప్పండి సార్ 2011 నుంచి వాడుతున్నాను హలో చెప్పండి సార్ హరీష్ గారు 2011 నుంచి నేను మెడిసిన్ వాడుతున్నాండి హైపోథైరాయిడ్ అని ఓకే అయితే 100 mg వాడటం వల్ల
మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడద్దు, డిస్టర్బెన్స్. మాట్లాడుతున్నా మేడం, 100 mg వాడుతున్నాను. హలో, ఓకే చెప్పండి హరీష్ గారు. రైట్, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఇందులో మెయిన్గా వచ్చే కాంప్లికేషన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. అసలు ఎందుకు వస్తుంది దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మనకు మెయిన్లీ ఫీమేల్స్ ఏంటంటే ఒక సైకిల్ ఉంటుంది అనమాట, ఎవ్రీ అంటే 1 మంత్కి మనకి మెయిన్గా ఏంటంటే హైపోథలామస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్కి, పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్కి, థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి యూట్రస్కి, ఇదంతా ఒక సైకిల్, రౌండ్ సైకిల్ ఉంటుంది అనమాట. మనకి ఎవ్రీ 1 మంత్కి సైకిల్ మనకు స్టార్ట్ అయ్యి మనకి ఎండ్ అయ్యే లోపలే మనకి అండం అనేది రిలీజ్ అవుతుంటుంది. ఓవమ్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకి తర్వాత అంటే స్పెర్మ్తో కలిసినప్పుడు మాత్రమే మనకి నార్మల్గా ఫర్టిలిటీ అనేది చూస్తుంటాం అనమాట, అంటే ప్రెగ్నెన్సీ అనేది చూస్తుంటాం. కాకపోతే ఈ థైరాయిడ్ గ్లాండ్లో ఎటువంటి అంటే హెచ్చు తగ్గులు అంటే హైపోథైరాయిడ్స్ కానీ హైపోథైరాయిడ్స్ కానీ, కొన్ని కొన్నిసార్లు పిట్యూటరీ గ్లాండ్లో ఏమైనా ట్యూమర్స్ ఉండడం కానీ, హాషిమోటోస్ థైరాయిడిటిస్ కానీ, ఇలాంటివి ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ సైకిల్లో మనకి ఎవ్రీ మంత్ సైకిల్లో చేంజెస్ అనేది చూస్తుంటాం. దీనివల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీ మెయిన్గా ఈ సైకిల్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఓమ్ అనేది రిలీజ్ కాదనమాట. ఒకవేళ రిలీజ్ అయినా నార్మల్ ఓమ్ కాకుండా కొంచెం అబ్నార్మల్ ఓమ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల నార్మల్ స్పెర్మ్ కౌంట్తో కలిసినా కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఇలాంటి సైకిల్స్లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా హోమియోలో మంచి మందులు ఉన్నాయి. అంటే ఓన్లీ థైరాయిడ్ కానే కాకుండా కొన్ని రకాల ట్యూమర్స్ ఏమైనా ఉన్నా, వాపులు, గాయిటర్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా అన్నిటికి కలిపి మనం హోమియోలో మెడిసిన్ ఇస్తున్నాం కాబట్టి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో, 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 రాఘవేంద్ర గారు. మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం. చెప్పండి సార్. మేడం అది నాకు ఒక 5 ఇయర్స్ నుంచి నడుస్తుంది మేడం. ఓకే మేడం, అది థైరాయిడ్ ఉందని అన్నందుకు కొంచెం ఓసారి అనవన్నీకి వస్తే ఓసారి అనవన్నీకి రాదు మేడం. అది ఓకే అయితే టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఏమి మంచిగా ఉంటుంది, టాబ్లెట్ లేకపోతే గొంతు వాసినెస్ అవుతుంది మేడం. ఓకే అయితే అది ఓసారి ఏమో తిన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది, ఓసారి మోషన్స్ లాగా అవుతుంది మేడం, గొంతు పట్టేస్తుంది మేడం. అది ఓకే. ఎప్పటి నుంచి ఉందండి థైరాయిడ్ మీకు? మేడం ఒక 5 ఇయర్స్ అవుతుంది మేడం ఇది. ఓకే, ఇప్పుడు ఎంత పడిగడుపున ఏం టాబ్లెట్ వేసుకుంటున్నారు? మేడం అది థైరాయిడ్ టాబ్లెట్ నైట్ వాకింగ్ వేస్తాం మేడం ఖచ్చితంగా. ఎంత ఎంత ఎంజీ వేసుకుంటున్నారండి? 100 mg మేడం, థైరాయిడ్ హార్మోన్ ఇచ్చాడు. 100 mg వేసుకుంటున్నారు? 100 mg మేడం. ఓకే ఓకే ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటుందండి ఇప్పుడు? మేడం 32 మేడం. 32 ఇయర్స్. ఓకే ఓకే. మీకు 32 మేడం, 32. ఓకే ఓకే. మీకున్న ప్రాబ్లం బట్టి ఏంటంటే హైపోథైరాయిడిజం అండి. దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు గాయిటర్ అనేది చూస్తూ ఉంటాము, అంటే గొంతు దగ్గర వాపులాగా అవ్వడం కానీ, కొన్ని కొన్ని రకాల ట్యూమర్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. మనం దీనికి ఏంటంటే 100 mg యూజ్ చేస్తున్నారంటే వారినన్ని రోజులు మాత్రం బాగుంటుంది, మళ్ళీ కొన్ని రోజులు స్టాప్ చేసినా కూడా మళ్ళీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మన గొంతు మింగేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవ్వడం కానీ, ఇంకా మాట్లాడేటప్పుడు కొంచెం గొంతు బొంగరు పోయినట్టుగా ఉండడం కానీ చూస్తూ ఉంటాం. మెయిన్లీ గాయిటర్ అనేది ఎక్కువగా ఏ ప్రాబ్లం చూపించదు, కాకపోతే కొంతమందిలో ఏంటంటే కాస్మెటిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తుంటాం. అంటే చూడడానికి కొంచెం అందంగా కనిపించలేమన్నట్టు ఫీలింగ్లో ఉంటారు. కొంతమందికి ఏమో నాన్ కాన్షియస్ గాయిటర్ ఉంటాయి, కొంతమందికి ఏమో ఏదైనా ప్రాబ్లం తెప్పించే గాయిటర్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఏంటంటే ఈ గాయిటర్ అనేది దీనివల్ల మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి హోమియోలో దీనికి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి, దగ్గరలో ఉన్న స్టార్ కన్సల్ట్ అవ్వండి, మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. ఓకే సార్, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందేనా? హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే, హోమియోపతిలో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇది ముందున్న మెడిసిన్స్ కాకుండా ఈ మధ్య కాలంలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే హోమియోలో థైరాయిడ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అనే ఒక డౌట్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకి చాలా ఇయర్స్ నుంచి ఉంది, అంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ఉంది అన్నప్పుడు మాత్రం ఏంటంటే దానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. మనకేంటంటే బిలో వన్ ఇయర్ మాత్రమే ఉంది, అంటే 6 మంత్సే అయింది థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని థైరాయిడ్ మనకు తెలిసి అన్నప్పుడు మాత్రం దీనికి 100% గ్యారంటీ ఉంటుందండి మనకి థైరాయిడ్ అనేది తగ్గ. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ వేరే ఉంటుంది, అంటే మన ప్రెగ్నెన్సీలో ఏంటంటే హార్మోన్ అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది, అంటే హెచ్చు తగ్గుల వల్ల మన ప్రెగ్నెన్సీలో వచ్చి కొంతమందిలో ప్రెగ్నెన్సీలో పోయే ఛాన్సెస్ ఉంటుంది, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత పోయే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అది ప్రెగ్నెన్సీలో కొంతమంది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. కాకపోతే హోమియోలో మనకి దీనికి ఖచ్చితంగా 100% క్యూర్ ఉంటుంది, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంటే కొంతమందికి 2 to 3 ఇయర్స్ పడుతుంది, కొంతమంది 3 to 4 ఇయర్స్ కూడా పడుతుంది. ఫస్ట్ ఆ డోస్ ఎంత వేసుకున్నారు అంటే 100 mg 150 120
కొంతమంది 70 వేసుకుంటారు. మెల్లిమెల్లిగా డోస్ తగ్గించుకుంటూ రావాలి. దీంతో పాటు ఏంటంటే మనం కొంచెం యోగా కానీ మెడిటేషన్ కానీ ఎక్కువ స్ట్రెస్ లేసుకుండా ఉండడం కానీ, అంటే తీసుకోవాల్సిన పదార్థాలు అంటే ఎక్కువగా క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ పీనట్స్ కానీ ఇలాంటివి కొంచెం తీసుకోకుండా అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మనకి మెడిసిన్స్ తీసుకున్నా కూడా కొంతమందికి ఏం ఇంప్రూవ్మెంట్ చూపించకుండా ఉంటుంది. మన మెయిన్గా స్ట్రెస్ కానీ తీసుకోవాల్సిన పదార్థాలు తీసుకోకుండా అలా అన్నీ తీసుకుంటూ ఉంటే మనకి హోమియోలో ఖచ్చితంగా 100% తగ్గే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. రైట్. అంటే అసలు థైరాయిడ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందుగానే? ఓకే, అంటే ఈ మధ్య కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది అన్ని ఏ డిసీజ్కైనా కూడా స్ట్రెస్ ఎక్కువ పడుతున్నారని చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే స్ట్రెస్ అనేది ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తుంటుంది. కాకపోతే కొంతమందిలో స్ట్రెస్ కాకుండా ఫ్యామిలీ రిలేషన్ కూడా ప్రాబ్లమ్స్ అయ్యే ఉన్నాయన్నమాట. అంటే ఇరిటేటెడ్ టెండెన్సీ ఉంటుంది అనమాట. అంటే ఫ్యామిలీలో అమ్మకు కానీ నాన్నకు కానీ ఎవరికన్నా కూడా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోకుండా, అంటే వ్యాయామం అనేది కరెక్ట్ టైం చేసుకుంటూ ఉండాలి. కొన్ని రకాల ఫుడ్ అంటే మనకి తీసుకున్న ఎక్కువగా ఏం తీసుకోకుండా లాభ అవుతున్నప్పుడు మాత్రము కొంచెం ఎక్కువగా వ్యాయామం కానీ ఎక్సర్సైజ్ కానీ ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎక్కువగా అంటే మనము తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకొని అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ జంక్ ఫుడ్ అనేది కూడా చాలా వరకు అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. హెల్తీ డైట్ ఫాలో అవుతూ తగిన జాగ్రత్తలు తీసుకొని మంచి ఎక్సర్సైజ్ తీసుకొని వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే మనకు థైరాయిడ్ అనేది రాకుండా చాలా చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు హైపర్ థైరాయిడ్ లేదంటే హైపో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, ఏ డైట్ని అవాయిడ్ చేయాలి, అలాగే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఓకే, మెయిన్లీ ఏంటంటే హైపో కానీ హైపర్ కానీ ఉన్నప్పుడు మనకి కాల్స్టోనిన్ హార్మోన్ కూడా మన థైరాయిడ్లో సప్లై చేస్తుంటుంది. కాబట్టి మనము అది కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలు చాలా వరకు తగ్గించుకోవాలి. మెయిన్లీ ఏంటంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పీనట్స్, సీ ఫుడ్ అలాంటివి చాలా వరకు తగ్గించుకుంటూ ఉండాలి. కొంతమంది పాలు కూడా ఎక్కువగా తీసుకుంటూ కొంతమంది తక్కువగా తీసుకునేటట్టు చూసుకోవాలి. ఇంకా మెయిన్లీ ఏంటంటే యోగా అలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉండాలి, మెడిటేషన్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా కూడా ఎక్కువగా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే రేపు పన్నెండు కూడా ఈరోజే అయిపోవాలి ఆతృత అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా చాలా నిదానంగా చూసుకుంటూ అన్ని పనులు తొందరగా కాకుండా టైం ప్రాసెస్గా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా కాకుండా మనము అడవిడి అనేది ఎక్కువగా పెట్టుకోకుండా నిదానంగా చేసుకుంటూ ఉండాలి. రైట్ అండి. హోమియోపతిలో థైరాయిడ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.